ఈ లోభము క్రోధము ఈర్ష్య అసూయ అనేటువంటి ఈ నాలుగు గుణాలను ప్రతి జంతువులో అంటే ప్రతి జంతువులో ప్రవేశించమని చెప్పి ప్రవేశించేటట్టు నాకు వరం ఇవ్వాల్సిందే అని మృత్యుదేవత అడిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గుణాలన్నీ మనకు ఇచ్చినటువంటి ఆమె ఎవరు కోరుకుంది? మృత్యుదేవత. మృత్యుదేవత ఎందుకుగా కోరుకుంది? తాను సంహరించకుండా ఈ గుణాల వల్ల వీళ్ళే సంహరింపబడతారన్నమాట. కాబట్టి ఈ గుణాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఉండకూడదు అంటే వాళ్ళు మనలో ప్రయోగించారు కదా, అంటే వాటిని జయించేదానికి వేరే మార్గాలు ఉన్నాయి. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈశ్వరుణ్ణి మనం ధ్యానిస్తూ ఉంటాం, ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మృత్యువును జయించిన వాడు. ఆయన మృత్యువును జయించిన వాడు. ఈశ్వరుడికి చాలా కోపం అంటారు కదా, చాలా కోపం అంటారు. ఇక్కడ ఈయనకు క్రోధము, ఆయన ఏం చేయలేకపోయింది కదా. అంటే ఆ మృత్యుదేవతను జయించేటువంటి మార్గాలు మనం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఆ లోభము క్రోధము ఈర్ష్య అసూయ అనేటువంటి వాటిని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ గుణాలన్నీ కూడా మనకు అధోగతి పాలయ్యేదానికి కొన్ని కారణాలు అన్నమాట. ఇప్పుడు అసూయ అంటారు. అసూయ అంటే ఇప్పుడు మనకన్నా అందగత్తెలు ఉంటారు, అందగాళ్ళు ఉంటారు, మనకు అసూయ. మనకంటే ఆస్తిపరులు ఉంటారు, మనకు అసూయ. మనకంటే చదువులో బాగా గొప్పవాళ్ళు ఉంటారు, మనకు అసూయ. మనకంటే ఆరోగ్యవంతులు ఉంటారు, మనకు అసూయ. ఎందుకు మనకు అసూయ? అసూయ పడ్డంత మాత్రాన మనం ఆస్తిపరులం అయిపోతామా? అసూయ పడ్డంత మాత్రాన అందగాళ్ళం అయిపోతామా? అసూయ పడ్డంత మాత్రాన ఆరోగ్యవంతులు అవుతామా? కాదు కదా. ఈ అసూయ అనేటువంటి దాని వల్ల నీకు వచ్చిన లాభం ఏముంది? ఏదీ లేదు. కానీ ఈ అసూయకు ఈ లోభానికి కొంచెం తేడా ఉన్నది. ఏమిటంటే లోభానికి అసూయకు ఉండే తేడా ఏంటంటే లోభం ఏం చేస్తుందంటే ఎదుటివాడు గొప్పవాడు కదా, మనకంటే మించిపోతున్నాడని మనసులో అనుకుంటూ ఉంటాడు. వీడు మనసులో బాధపడుతూ ఉంటాడు, వాడు చేసే పని వాడు చేస్తూ ఉంటాడు. మామూలుగా వ్యవసాయదారుడు కానీ వ్యాపారస్తుడు కానీ విద్యావంతుడు కానీ ఎవడైనా సరే తను పని తాను చేస్తూ ఎదుటివాడు పెరిగిపోతూ ఉంటే వాడి యొక్క సంపదను వాడి ఐశ్వర్యాన్ని చూసి తను అంత వాడిని కాలేకపోతున్నామే అని బాధపడుతూ తన పని తాను చేసుకునేవాడు. ఈ అసూయ పడేవాడు ఉన్నాడు వాడు లోభి, అంటే లోపంతో ఉండేవాడు. ఈ అసూయతో ఉండేవాడు ఏంటంటే వీడు తన పని కూడా తాను చేసుకోడు. ఎదుటి వాడిని గురించి అసూయ పడుతూ, ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకోండి, ఒకడు బాగా చదువుతున్నాడు, వీడు చదవలేదు. చదవలేదు అన్నప్పుడు వాడు బాగా చదువుతాడు, వాడు ఎట్ట చదువుతున్నాడు ఏందో నాకు అర్థం కావడం లేదు. ఎంత వస్తున్నాయి వాడికి మార్కులు, ఎట్ల చదువుతున్నాడని వీడు అనుకుంటూ ఉంటాడే కానీ వీడు చదవడు. లోపంతో ఉండేవాడు ఏంటంటే వాడికి ఎందుకు వస్తున్నాయబ్బా మార్కులు, నాతో పాటు నేను ఇంత కష్టపడి చదివినా రావడం లేదే, వాడికి వస్తున్నాయి అనుకుంటూ వీడే చదువుతూనే ఉంటాడు. కానీ ఈ లోపం వల్ల వీడికి మార్కులు తగ్గుతుంటాయి అన్నమాట. వీడు అంటే సహజంగా వీడికి వాడితో సమానంగా చదివే శక్తి లేదు. లేనప్పుడు ఏమనుకోవాలంటే లోపం పనికిరాదు. ఏముందంటే వాడితో పాటు మనం చదవలేవులే, అంత నాలెడ్జ్ మనకు లేదులే అనుకుంటే అక్కడేముండదు. కానీ వాడితో పాటు చదవాలనే, కానీ వీడు చదువుతాడు, వాడితో పాటు మార్కులు రావు. మార్కులు రాకపోయినా మనకి ఇంతేలే అనుకోడు, బాధపడుతూ ఉంటాడు వాడికి వచ్చాయని. ఇప్పుడు ఎంతమంది మార్కులు 90% రాలేదని వాళ్ళు, 95% రాలేదని వాళ్ళు, ఒక మార్కు తగ్గిందని ఏడ్చేవాళ్ళు, గందరగోళాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇదంతా ఈర్ష్యే కాదు, ఇంకేం కాదు. ఈర్ష్య అంటే వాడికి వచ్చాయి, మనం కష్టపడ్డాం ఇంతవరకు వచ్చాయని సంతోషపడాలి. ఆ అసూయ ఉండకూడదు. ఇక్కడ అసూయ అంటే ఏంటంటే ఇప్పుడు లోపానికి అసూయ తేడా చెప్తున్నాను కదా, వాడికి 95 మార్కులు వచ్చాయి వీడు 90 వరకు చదువుతాడు, కానీ వాడికి 5 మార్కులు పెంచు వచ్చాయని వీడు గొప్ప చదువు. వీడు లోపి, వీడు అసూయతో ఉండేవాడు. చూడు వాడెట్టయినా 90 మార్కులు వస్తాయా వాడికి, మనం చదివినా వ్యర్థమే, చదివినా వాడితో పాటు మనకు రావు కాబట్టి చదవడం దేనికి?
వీడు చదవడం మానేస్తాడు. ఇది అసూయ అన్నమాట, అర్థమవుతుంది కదా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అది ఉపయోగం లేదు, ఇది ఉపయోగం లేదు, ఈర్ష్య ఉపయోగం లేదు. ఈర్ష్య అంటే ఏంది? వాడి మీద పగ తీర్చుకోవడం. క్రోధం ఏంటంటే కోపపడ్డం. వీటన్నిటి వల్ల మనకు ఆరోగ్యానికి నాశనమే కానీ ఉపయోగం ఏమీ లేదయ్యా. స్పర్ధయా వర్ధతే విద్య అంటాడు. పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం అంటే వాడికి మార్కులు బాగా వస్తున్నాయి, మనం కూడా చదవాలి అనుకోవాలి కానీ వాడి మీద అసూయ పడకూడదు. మన ప్రయత్నం మనం చేసి అక్కడికి సంతోషపడాలి మనం. అది స్పర్ధయా వర్ధతే విద్య అంటే. కాబట్టి మనకు భగవంతుడు ఏది ప్రాప్తం ఇచ్చాడో దానికి సంతోషపడాలి. ఆమె చాలా అందగత్తిగా ఉందని ఈ అందగాడు కానటువంటి వాడు కానీ అందగత్తి కానీ ఆమె తలకాయకు దూకదు. అయ్యా మేము ఎంత పౌడర్ పూసుకున్నా, ఎంత మేకప్ చేసుకున్నా ఆమెంత అందం మా దగ్గర లేదు అయ్యా, మాకు బలేదు నీ చింపి చీర కట్టుకొని తర్వాత చింపి గుడ్లు వేసుకొని తలకాయ కూడా దూకోకుండా ఉండే అందాన్ని కూడా వికారం చేసుకొని కూర్చోంటారు కొంతమంది. అది అసూయ అండి. కొంతమంది తాను బాగా ఎంత మంచి చీర కట్టుకున్నా, ఎంత కట్టుకున్నా కూడా, ఎంత మేకప్ చేసుకున్నా కానీ అల్లవాళ్ళు భలే ఉన్నారే, మనంత బాగలే, మన వాళ్ళంత బాగలేమని వీళ్ళు మేకప్ చేసుకొని మళ్ళీ వాళ్ళని గురించి అనుకుంటుంటారు. అది లోపం అన్నమాట. ఇది అసూయ అనే వాళ్ళు మాకెందుకులయ్యా, మేమంత అందగాళ్ళు ఏం కాదు, మాకు ఇది చాలే, మేము స్నానం చేయబోలేదు, తలకాయ దూకోబోలేదు, ఎందుకు చేసినా కానీ మేము అంత కడగా ఉంటామా అంటుంటారు. ఇది ఒక విధం, ఇది నష్టమే, అది నష్టమే. వీటన్నిటి వల్ల మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. మానసికమైనటువంటి ఇబ్బంది ఎప్పుడు కలిగిందో, శారీరకంగా ఆహారం సహించదు అంతే కదా. పరీక్షలో ఒక మార్కు తగ్గిందంటే వారం రోజులు అన్నం తినమాట. వారం రోజులు అన్నం తినకపోయినంత మాత్రం ఆ మార్కు వస్తుందా? మళ్ళీ రాదు. ఈ వారం రోజులు అన్నం తిన్నందువల్ల ఆరోగ్యం చెడిపోతుంది. మృత్యుదేవతకు కావాల్సింది అదే, ఆమెకు మార్కు కాదు కావాల్సింది, ఈ ఆరోగ్యం చెడిపోవడం కావాలి ముందు. కాబట్టి ఇదంతా మృత్యుదేవత యొక్క ఆలోచనలు అన్నమాట. కాబట్టి ఈ నాలుగు గుణాలు ప్రతి ఒక్కరిలోకి పంపిమని అవి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, నీ కోరిక ప్రకారమే సకల జీవరాశుల్లోకి ఈ యొక్క లోభాన్ని క్రోధాన్ని ఈర్ష్యను అసూయను పంపిస్తున్నాను అన్నాడు. అప్పుడందరికీ ఈ గుణాలు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉండేవే, ప్రతి ఒక్కరికి అప్పుడు వచ్చే అన్నమాట ఈ గుణాలని. తర్వాత అవతరింపుము వికృతింబొందింపవలయనవుడు, ఆ జంతువుల శరీరం వల వికృతింబొందింపవలయనవుడు అతన్ని అట్ల అయ్యడు మరి అది ఇనుంగాక. ఇక ఈ నాలుగు గుణాల వల్ల ప్రతి ఒక్కరిలో వికృతి, ఎంత మంచివాడైనా సరే ఈ గుణాలు కానీ లోపలికి పోయినాయంటే వాడికి ఒక విధమైనటువంటి తేడాలు వచ్చేస్తాయి అన్నమాట. అవి రావాలి అని కోరుకున్నాను బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ నాలుగు గుణాలు చేరుకుని అందండి, పని అయిపోయింది, సంతోషంగా ఉందండి, ఇంకా నేను ఉపక్రమించచ్చా అంటే తల్లి మృత్యుదేవతతో చెప్తున్నాడు, నీకు ఇంకా కూడా సహకరించే వాళ్ళని కొంతమందిని ఇస్తాను అన్నాడు. ఏమిటి అంటే, నీ అశ్రు బిందువులన్నీ అన్ని రోగంబులై జనంబుల చాపం చేయగలవు. నా దోసిట్లో నీ కన్నీటి బిందువులు పడ్డాయి చూసావా, అవి దోశలతో పట్టామే, నా దోశలో ఉండేటువంటి ఎన్ని కన్నీటి బిందువులు పడ్డాయో అవన్నీ కూడా రోగాలైపోగాక. అనేక విధాలైన రోగాలుగా ఉద్భవించి ఈ జీవరాశులు లేకపోతాయి అన్నాడు. అదే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బీపీ, షుగరు, ఇంకన్నీ ఉన్నాయి కదా జబ్బులు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో అన్ని రకాల వ్యాధులుగా మారిపోయినాయి ఆ కన్నీటి బిందువులు. ఆ మృత్యుదేవత దుఃఖమే మనకు వచ్చేటువంటి వ్యాధులు. ఇంకా వ్యాధులు అంటే ఇంకా చెప్పడానికి ఐదు కానీ వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు అలర్జీలు అంటారు, ఆ అలర్జీ అంటే నీకు అలర్జీ అన్నా ఎలర్జీ అన్నా కొన్ని వేలు ఉన్నాయి. తర్వాత కిడ్నీ వ్యాధులని, అదని ఇదని, నీకు మెదడులో వాపని, కంటి జబ్బులని, దంతాల జబ్బులని, చెవులో జబ్బని, అక్కడ జబ్బు ఇక్కడ జబ్బు ఇవి జబ్బు, ఇవన్నీ కూడా మృత్యుదేవతకు సహకరించాయి. చూడండి, అలా ఆయన మరణించాడు ఏమయ్యా, హార్ట్ అటాక్ అండి. అప్పుడు దాకా ఆడుతున్న గుండె టక్కన అయిపోతుంది, అదొక వ్యాధి. ఏమంటే అది మృత్యుదేవతకు సహకారం. ఇంకొక ఆయన ఏమంటే ఆయనకు ఏదో కిడ్నీ ట్రబుల్ అట్టండి, ఆయన మరణించాడు, అది కూడా బ్రహ్మదేవుడు పంపించిందే. తర్వాత ఇంకొక ఆయన అంటాడు ఆయనకు కఫం కట్టేసింది, గొంతులో ఊపిరాడలేదు. ఇవన్నీ కారణాలు అన్నమాట.
ఇవన్నీ కూడా మృత్యుదేవతకు సహకరించేటువంటి కారణాలుగా చేసుకున్నాడు. అంటే నేరుగా వచ్చి బంగారం తోడు శుద్ధంగా ఉన్నాడయ్యా, వాడు మరణించాడంటే అవును అనుకుంటారు కదా, ఆ మృత్యుదేవత ఏంద్రా ఆయన ఇంత మంచివాడిని తీసుకోపోయిందని తిడతారని. ఏమీ లేదు, బాగానే ఉన్నాడు కానీ మనిషి ఆయనకి హార్ట్ అటాక్ ఉందయ్యా అనుకుంటుందన్నమాట కారణం. తర్వాత ఇంకొక ఆయన చూసేదానికి బాగున్నాడు, కిడ్నీ లేదయ్యా ఆయనకు, కిడ్నీ ట్రబుల్. ఇట్లా ప్రతి ఒక్కటి అనమాట. లేకపోతే ఎందుకు మరణించాడంటే బీపీ డౌన్ అయిపోయింది అయ్యా, లేకపోతే బీపీ హై బీపీ వచ్చేసింది అయ్యా. ఇట్లా ఆ వ్యాధులన్నీ బ్రహ్మదేవుడు సృష్టించి మన మీద పంపించాడు. ఈ వ్యాధులన్నిటికీ కూడా అధిష్టాన దేవతలు ఉంటారు కొంతమంది. ఈ వ్యాధులను ఎక్కడెక్కడ పంపించాలా, ఎవరికి ఎంతెంత మోతాదులో పంపించాలనే దానికి కూడా దేవతలను పెట్టి ఈ మృత్యుదేవతకు సహాయంగా పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత రోగం జనం బురజావంజయంగలవి దానం చేసి అధర్మంబు నిన్ను పొరయనేరదు. నీకేం అధర్మం లేదు. నీకు ఈ మృత్యు తీసుకెళ్ళింది అంటే ఆయన బాగలేకుండా వచ్చి ఒళ్ళు బాగలేక చనిపోయినాడు అంటారే కానీ ఉన్నటువంటి మృత్యుదేవత తీసుకోపోయింది అని ఎవరు అనరు. ఆయన ఒళ్ళు బాగలేదయ్యా, మరణించాడు, ఏదో ఆసుపత్రిలో చేరున్నాడు, ఏదో ట్రీట్మెంట్ చేశారట, చనిపోయినాడంట. అట్లా ఆమె మీద పేరు పోకుండా వీటి కారణాలు పెట్టేసి వీటి ద్వారా నీవు మరణాన్ని పొందింపజేయచ్చు, వాళ్ళకు కారణం వీళ్ళ మీద ఉంటుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నీవు ధర్మస్వరూపము, నీ విశ్వం మనకు ఈశ్వరివి. నీవు ధర్మస్వరూపురాలి తల్లి, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళందరినీ నేను సంహరిస్తున్నానే, నువ్వు బాధపడకూడదు, మేము చెప్తున్నాం కాబట్టి నువ్వు చెయ్యాలి అన్నాడు. నేనదు ప్రాణి ప్రాణ మారణము నీకు పరమధర్మం మగు. ప్రాణి యొక్క మారణం, ప్రాణాన్ని తీవడము అనేటువంటిది నీ ధర్మం, నీకు పరమధర్మం అయినటువంటి విషయం అది అని చెప్పి అన్నాడు. భవదీయ శుభం భూయను కోరిద నీవు ధర్మస్వరూపం వా, నీ విశ్వం మనకు ఈశ్వరి వట్లుగా ఉన ప్రాణ సంయమనంబు భవదధీనంబు సర్వజీవులయడం కామరోషం మురుడిగి జీవంబరణాకర్షింపు. కాబట్టి సర్వజీవులయందు కూడా కామము రోషము వదిలిపెట్టమన్నాడు. ఏమి అంటే కొంతమంది మీద అభిమానం, కొంతమంది మీద కోపం ఉండకూడదు మృత్యుదేవత. వాడు ఎటువంటి గొప్పవాడైనా ఎంత చదువుకున్నవాడైనా వాడికి ఆయుష్ తీర్పు తీసుకోపోవాల్సింది. అదేవిధంగా ఎంత నీకు దగ్గర ఇష్టపడ్డా వాళ్ళని ఆపేదానికి లేదు, ఎంత ద్వేషం ఉన్నా వాళ్ళని ముందుగా తీసుకువచ్చేదానికి లేదు. కాబట్టి అందరి అందు సమవర్తి సమానంగా ఉంటూ వాళ్ళ వాళ్ళ ఆయుష్ తీరిపోయిన సమయంలో వాళ్ళను వాళ్ళ ప్రాణాలు తీసివ్వాల్సింది అని చెప్పి అన్నాడు. అని తర్వాత నీకు కామరోషం మురుడిని జీవంబులను ఆకర్షింపు తత్ప్రకారంబు ధర్మతత్వంబు నీకు భయం వేమి మిథ్యావర్తనుల ధర్మంబు సమయించు. కాబట్టి నీకు ధర్మం అధర్మం చేస్తున్నాననేటువంటి బాధ అవసరం లేదు. తప్పుదోవల్లో నడిచేటువంటి వాళ్ళను వాళ్ళ అధర్మమే వాళ్ళని నశింపజేస్తుంది. కాబట్టి పొమ్మని అమ్మాని శాపభీతిని తన్ను అధర్మంబునందదను వారుటైను తన్ని యోగించిన తన్ను అధర్మంబు నందదను మాటను తన్ని యోగంబు అంగీకరించి. అప్పుడు సరేనన్నది కావే, ఇంకా బ్రహ్మదేవుడి మాట తప్పించుకోలే. ఎందుకనంటే తనకు అధర్మం రాదు అంటే నువ్వు చేసేది ధర్మమేను, నువ్వు చేసేది అధర్మం కాదు అని మేము చెప్తున్నాము అనే మాట కోసం. ఇంకోటి ఏంటంటే ఎదురు చెప్తే శాపం పెడతాడు అనేటువంటి భయంతో ఆ మృత్యుదేవత ఒప్పుకున్నదట. ఒప్పుకొని అమ్మాని శాపభీతిని తన్ను అధర్మం పురందను మాటను తన్ని యోగం అంగీకరించి అవిధించి వచనం పురతరంగుల ఆదివ్యాధులు గాత్రహానింజేయ. ఆ మృత్యుదేవత ప్రాణాపహారణేగుటల్ ప్రాణంబులు దేహంబుల పాసి దేవాది భావంబులు పొందుచు మగుడ మనుష్యత్వం పురందుచుండు. అప్పటి నుంచి ఆ బ్రహ్మదేవుడి దగ్గర సెలవు తీసుకుని ఈ వ్యాధులను ఆధులను ఆది వ్యాధులు అంటారు. ఆది అంటే ఏంది, వ్యాధి అంటే ఏంది అని. వ్యాధి అంటే శరీరం మీద తగిలేటువంటి దెబ్బ, శరీరానికి సంబంధించినటువంటి జబ్బులన్నీ కూడా వ్యాధులు. ఆధులు అంటే మానసికమైనటువంటి అన్నమాట. మన శరీరం బాగానే ఉంటుంది, బాగా ఆహారం తింటుంటాం, అన్నీ చేస్తాం, మానసికంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాం,
ఆ మానసికంగా ఆలోచించడమే ఆ మానసిక వ్యాధి అన్నమాట. ఆ మానసిక వ్యాధినే ఆది అంటారు. కాబట్టి ఆ మానసికానికి సంబంధించినవే లోభము, క్రోధము, ఈర్ష్య, అసూయ. ఇవి మనకి ఎక్కడ కనపడవు కదా, ఎక్కడన్నా బజార్లో దొరుకుతాయంటే దొరకవు. అవి ఎప్పుడు మన శరీరంలోకి వస్తాయో తెలియదు, అవి ఎట్లా ఇబ్బంది పెడతాయో తెలియదు. డాక్టర్ దగ్గరికి పోయేసి నాకు ఒకరు లోభంగా ఉంది చూడవయ్యా అంటే ఆయన ఏం చూస్తాడు, సార్ నాకు ఒకరు ఈర్షిగా ఉంది మందు ఇవ్వంటే ఆయన ఏమి ఇస్తాడు. కాబట్టి ఇవి కనపడేటువంటివి కాదు, ఇవి కనపడనటువంటి వ్యాధులు, వాటిని ఆధులు అంటారు. మానసికం మీద, మనసు మీద పనిచేస్తాయి ఈ వ్యాధులన్నీ కూడా. జబ్బులన్నీ కూడా శరీరం మీద పనిచేస్తాయి. ఈ శరీరం మీద పనిచేసేటువంటి జబ్బులను, మనసు మీద పనిచేసేటువంటి ఆధులు అనేటువంటి వాటిని తీసుకున్నటువంటిది మృత్యుదేవత ఈ సంచారానికి వచ్చింది ఈ యొక్క భూతకోటి మీద. అంటే అందువల్ల ఆ మృత్యుదేవత మన ప్రాణాలను తీసేస్తుంటుంది. ధర్మరాజ తీసినప్పుడు ఈ ప్రాణాలు వెళ్ళిపోయి మళ్ళీ దేవ శరీరాలు పొందుతుంటాయి, దేవ శరీరాల నుంచి వచ్చి మళ్ళీ మానవ శరీరాలు పొందుతుంటాయి. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక. ఈ ప్రాణానికి అనే దాన్ని చావులేదు, జీవుడికి చావులేదు. ఆ ప్రాణం పోయింది, ప్రాణం పోయింది అంటాం. ఎక్కడికి పోయింది అంటే మళ్ళీ ఎక్కడో చోట దూరుతుంది, అది ఆ శరీరంలో దూరి మళ్ళీ ఇంకో శరీరంలో దూరి ఇటు మారుతూ ఉంటుందే కానీ ఎక్కడికి పోదు. అదే చెప్తున్నాడు భీమనాథుండు భీముడు ఉద్ధాముడ ప్రదర్క్యదే జోపయుడు జగత్ప్రాణుడు వడలు మనుపజరుపంక నొడయుండు సనుట మగుడ అరుగుదెంచుడమింతగా అతనికెందు. ఇప్పుడు చూడండి, మృత్యుదేవతను ప్రాణం దీమని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు, వ్యాధులన్నింటినీ పంపించాడు. ఇప్పుడు ఏంది, ఈ భూతకోటిలో ఉండేటువంటి యొక్క ప్రాణాన్ని నువ్వు అపహరించు అన్నాడు. ప్రాణం అనే ఒక వస్తువు ఉండాలి కదా అక్కడ, మృత్యుదేవత వేరు, ప్రాణం వేరు. ఈ ప్రాణం అనేటువంటిది వాయుదేవుడు సంబంధమైనటువంటిది. వాయుదేవుడు భీమనాథుండు, భయంకరమైన శబ్దం కలిగిన వాడు, భయంకరమైన వాడు. ఉద్దాముడు అప్రదర్క్య తేజోమయుండు, మంచి తేజస్సుతో కలిగినటువంటి వాడు. ఎవరు కూడా వర్ణింపరానటువంటి పరాక్రమం శక్తి కలిగిన వాడు వాయుదేవుడు. ఈ వాయు రూపంగా ఉండేటువంటి ఈ ప్రాణుడు అంటే జీవుడు శరీరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు, దేవలోకానికి పోతాడు, మనుష్యలోకానికి వస్తాడు, ఏనుగ్గా పుడతాడు, కుక్కగా పుడతాడు, ఏ ఉపాధిలో కావాలంటే ఆ ఉపాధిలో సమయాన్ని బట్టి ప్రవేశిస్తూ ఉంటాడు, మరలా పోతూ ఉంటాడు. దానికి కారణం ఏమంటే మృత్యుదేవత. మృత్యుదేవత దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది అన్నమాట. ఇప్పుడు శరీరం బాగలేకుండా రావడం, ఏదో ఒక జబ్బు రావడం, ఇటువంటి వాతావరణాలన్నీ కలిగిస్తాయి. కలిగించినప్పుడు ఆ ప్రాణుడు వెళ్ళిపోతాడు అన్నమాట. కాబట్టి ఈ జీవరాశిని, ఈ యొక్క ఉపాధుల్లోకి జీవుడు రావడం, మళ్ళీ పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ధర్మరాజా నరుల మరుల గుదురు, మానవులు దేవతలైపోతారు. అమరులు నరుల గుదురు, దేవతలే ఒక్కోసారి నరులుగా అవుతారు. చూడండి, భీష్ముడు ఉన్నాడు, ఆయన దేవతే కదా, అష్టవసువుల్లో ఒకడు. ఆయన కర్మవశాత్తు ఏమైనాడు, మానవుడిగా ఉంటాల్సి వచ్చాడు. అదేవిధంగా నహుష చక్రవర్తి ఈ రాజే కదా, భూమిని పరిపాలించిన వాడు, ఆయనకు దేవేంద్ర పదవి వచ్చింది, ఆయన దేవత అయినాడు. సమయాన్ని బట్టి మనిషి దేవత అవుతాడు, దేవత మనిషి అవుతుంటాడు. ఇది ఈ ప్రాణం యొక్క ఆ మార్పు వల్ల జరుగుతూ ఉంటుంది. నీదు నందనునకు భూవర వగబనేల అతనికి చిరవీర స్వర్గ సుఖము చేకూరియుండన్. కాబట్టి అభిమన్యుడి కోసం నువ్వు దుఃఖించడం ఎందుకు, అభిమన్యుడి శరీరంలో ఉండేటువంటి ప్రాణాన్ని మృత్యుదేవత తీసిందయ్యా. అంటే వీళ్ళందరూ కలిసి చంపేశారు యొక్క అభిమన్యుని అంటున్నాడే, దానికి చెప్తున్నాడు ఆయన సమాధానం. వాళ్ళందరూ ఏం చంపుతారు, వాళ్ళ వల్ల ఏమవుతుంది చంపేదానికి. కాబట్టి వాళ్ళందరూ చంపారనే మాట కాదు, వాళ్ళందరూ ఆ మృత్యుదేవతకు సహకరించారు. ప్రాణాన్ని మృత్యుదేవత తీసుకెళ్ళి విజయమో వీరస్వర్గమో అంటారు కదా, వీరస్వర్గాన్ని పొందాడు ఆయన అభిమన్యుడు. ఈ మానవ శరీరాన్ని వదిలేసి దేవ శరీరాన్ని పొందాడు. దేవ శరీరాన్ని పొందేదానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత గొప్ప తపస్సు చేయాలి. ఆ తపస్సు ఏం అవసరం లేకుండా సులభంగా దేవరూపాన్ని పొందినటువంటి అభిమన్యుడి కోసం నువ్వు సంతోషపడాలి. కానీ ధర్మరాజా
ఈ విధంగా దుఃఖించవచ్చా? ఏమంటే మనందరం కూడా అటువంటి దేవత్వాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. కానీ దేవత్వం పొందినటువంటి వాడు మరలా పుట్టి మరలా మన బిడ్డగా వచ్చి ఈ బాధలన్నీ పడలేదని ఆలోచిస్తున్నావే, నువ్వు సంతోషపడాలి కానీ బాధపడకూడదు అని చెప్పి అన్నాడు. అగణిత దుఃఖాత్మకమి జగము, అగణితమైనటువంటి దుఃఖంతో కూడినటువంటిది ఈ యొక్క జగత్తు. ఎవరు సుఖపడుతున్నారో చెప్పండి. దేవలోకంలో అభిమన్యుడు హాయిగా ఉన్నాడు, సుఖపడుతున్నాడు. నువ్వేమంటే ఇక్కడ అభిమన్యుడు మరణించకుండా ఉంటే బాగుండేదని నువ్వు అనుకుంటున్నావు. మరణించకుండా ఉండుంటే మానవుడిగా ఉండేవాడు. ఏం సుఖపడుతున్నాడు? ఎవరు సుఖపడ్డారు ఇక్కడ? ఫలాని వాడు సుఖపడ్డాడని చెప్పండి. కాబట్టి మరణించి ఆనందాన్ని పొందాడే గాని ఉండి లాభమే ఉంది? మనందరం ఉన్నాం కదా ఇప్పుడు ధర్మరాజా, ఏం సుఖపడతాం మనందరం? ఏం సుఖపడుతున్నాం? ఇక్కడ దుఃఖపడుతున్నాం. అభిమన్యుడు పోయినాడే పోయినాడే. కానీ పోయినటువంటి అభిమన్యుడు మాత్రం నేను హాయిగా స్వర్గానికి వచ్చానని ఆయన సుఖపడుతున్నాడు. కాబట్టి దుఃఖమయమైనటువంటి యొక్క జగత్తులో అతడు దీని దొరగి సౌఖ్యాత్మకమై ఒక చింతల చేరని ఆ జగమును పుణ్యాత్మ పురుష సంగతి వడసెన్. కాబట్టి దుఃఖభూయిష్టమైనటువంటి యొక్క ప్రపంచంలో లేకుండా సుఖమయమైనటువంటి స్వర్గలోకానికి పోయినాడు. సుఖమయమైనటువంటి స్వర్గలోకంలో అన్ని సుఖాలు అనుభవిస్తూ అభిమన్యుడు ఏమనుకుంటూ ఉంటాడంటే, మా పెద్దనాయన మా చిన్నాయనలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే బాగుండే, అక్కడ ఏందబ్బా వాళ్ళని దంటాలు పడుతున్నారని అనుకుంటూ ఉంటాడయ్యా. మీరు పడేటువంటి బాధను చూచి ఇక్కడికి రాలేదే అనుకుంటూ ఉంటాడు కానీ అభిమన్యుడు, అభిమన్యుడు ఇక్కడికి రావాలనుకోడు. మీరు రాలేదే అనుకుంటూ ఉంటాడు. అందుకే ఒక ఉదాహరణ చూడండి, రామచంద్రమూర్తి కోసం ఎంత బాధపడ్డాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఒక క్షణం ఉండలేడు. అంత ప్రేమ అన్నమాట. అంత ప్రేమగా ఉండేటువంటి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించాడు. ఆ రామచంద్రమూర్తి అరణ్యవాసానికి పోయినాడనే బాధతోనే మరణించాడు ఆయన. 14 సంవత్సరాలు గడిచింది. రామరావణ యుద్ధం పూర్తయిపోయింది. రామరావణ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత అక్కడ వానరులందరూ కూడా మరణించి ఉంటే సీత ఆ అగ్ని ప్రవేశం చేసిన తర్వాత దేవతలందరూ వచ్చారు అక్కడ. అక్కడ మరణించినటువంటి వాళ్ళందరినీ బ్రతికీయమని చెప్పి రామచంద్రమూర్తి అడిగితే అప్పుడు దేవేంద్రుడు అమృత వర్షం కురిపించాడు. అప్పుడు మరణించిన వానరులందరూ కూడా జీవించారు, ఒక రాక్షసుడు కూడా జీవించలేదు. అమృతం కురిసినప్పుడు అందరూ బ్రతకాలి కదా. ఎందువల్లయ్యా అంటే రావణాసుడు ఏం చేశాడంటే, వీళ్ళు మరలా అమృత వర్షమో ఏదో ఒకటి కురిపించి వీళ్ళు బతికిస్తారని మరణించినటువంటి రాక్షసులందరినీ సముద్రంలో వేసేసాడు. ఆయన శవాలు నుండి లేదు, ఆయన ముందు జాగ్రత్త తెలుసు అనమాట. ఇక్కడ వానరులు మాత్రం బ్రతికారు. అప్పుడు దశరథ మహారాజు కూడా వచ్చాడు. వానరులు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతున్నారు. ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారు. అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో రామచంద్రమూర్తిని కౌగిలించుకుని మాట్లాడి నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయోధ్యకు రావచ్చు కదా, నేను రాముడిని చూడాలి, రాముడితో కూడా ఉండాలి అంటే వాళ్ళేం కాదనరు కదా దేవతలు. కానీ ఈ మానవ లోకంటే కంటే దేవలోకమే గొప్పది. ఈ లోకంలో ఉండే వాళ్ళు కూడా అక్కడికి రాండి అని పిలుస్తారే కానీ వాళ్ళు ఇక్కడికి రాదు. కాబట్టి ఈ అభిమన్య కుమారుడు కూడా స్వర్గలోకంలో సకల సుఖాలు అనుభవిస్తూ ఉంటాడే కానీ ఇక్కడికి రాడయ్యా. శాశ్వతమైనటువంటి కీర్తిని పొందాడు, స్వర్గ సుఖాన్ని పొందాడు ఆయన. నీవు వగవం పని లేదు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు ధర్మనందన. బ్రహ్మ కల్పితం అయిన ఈ నిశ్చయము నిరూపించి ధీరులు తెగిన వారులకు వగవరని చెప్పిన నారదునకు యకం పనుండిట్లనియే. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఆలోచించు ధర్మరాజా. ఆ విధంగా నారద మహర్షి అకంపనుడితో చెప్పాడు ఈ మాట. ఏమని? ఆ అకంపనుడు కూడా తన బిడ్డ కోసం బాధపడుతూ ఉంటే, అకంపన మృత్యుదేవత యొక్క వృత్తాంతం ఇది, నీవు నీ బిడ్డ కోసం బాధపడకూడదు, మృత్యు వృత్తాంతాన్ని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఇంకా మృత్యుదేవత అలా తీసుకోపోయిందంటే మనవలను కూడా ఏ రోజు ఏదో ఒక రోజు తీసుకోపోతుంది అనుకోవాలి, కానీ తీసుకోపోయిన వాళ్ళని గురించి బాధపడకూడదు అని చెప్పి నారద మహర్షి అకంపనుడికి చెప్పాడు. ఆ విషయాన్ని వ్యాస భగవానుడు ధర్మరాజుకు చెప్తున్నాడు అనమాట. ఈ ధర్మరాజుతో చెప్తూ అభిమన్యుడి కోసం నువ్వు బాధపడవద్దు, అభిమన్యుడు సుఖంగా ఉంటాడు,
అకంపనుడికి కూడా అలా జరిగింది. అకంపనుడితో నారద మహర్షి మృత్యుదేవత వృత్తాంతాన్ని చెప్పాడు అని చెప్పి అన్నాడు. వ్యతీరుడు తెగిన వాళ్ళకు మగవరని చెప్పిన నారదుడు యకంపను మునినాథనీవు చెప్పగ అనకంబగుని సమంచిత ఖ్యానం వేవిని గత సోకుడనైతిని మనము ప్రియమందిరది సమాధానమునన్. అప్పుడు ఆ అకంపనుడు ఏం చెప్పాడంటే నారద మహర్షితో ఇక్కడ సంభాషణ ఇద్దరి నలుగురి మధ్య జరుగుతుందన్నమాట. నారదుడు అకంపనుడితో చెప్తున్నాడు, వ్యాస భగవానుడు ధర్మరాజుతో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అప్పుడు అకంపనుడు ఏమన్నాడంటే విని, అంటే ఈ కథను వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు, నారదుడు అకంపనుడికి చెప్పాడు. అకంపనుడు ఏమన్నాడు, ధర్మరాజు ఏమన్నాడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అకంపనుడి విషయానికి పోదాం. అకంపనుడు ఏమంటున్నాడంటే మునినాథ నీవు చెప్పగా మహానుభవ, నువ్వు యొక్క వృత్తాంతాన్ని చెప్పిన తర్వాత అనఘంబగుని సమంచిత ఖ్యానము ఏమిని గత శోకుడనై తిని నేను విన్నాను. విన్న తర్వాత నాలో ఉండే శోకం అంతా పోయింది. శోకము దుఃఖము అని రెండు. దుఃఖం శరీరానికి సంబంధించింది, శోకం మనసుకు సంబంధించింది. కాబట్టి నా మానసికమైనటువంటి శోకం అంతా కూడా నశించిపోయింది. మనము ప్రియవందే ప్రియం వందే రతి సమాధానమునన్. మీరు చెప్పినటువంటి మాటల వల్ల నా మనసు శాంతించింది అని చెప్పి అన్నాడు. అనుచు వినతుండగుట యు అమ్ముని తనదైన అశోకవనమురకుందరి అని పలికి పరాశర్యుండు. కాబట్టి ఈ మాట అకంపనుడు చెప్పి ప్రశాంతమైన తర్వాత, శాంతించిన తర్వాత, అప్పుడు సంతోషంగా నారద మహర్షి కూడా అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనము అంటే ఆయన ఉండేటువంటి లోకం అశోకం, అంటే శోకము లేనటువంటిది. అటువంటి లోకానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అనుచు వినతుండగుటయు అని పలికి పారాశర్యుండు ఈ ఇతిహాసంబు ఆయువు శ్రీయును ఆరోగ్యమును విశిష్ట గుణంబును చేయు జనములకు జగతీ నాయక వ్రాసిన పఠించినంతగ వినినన్. అప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు ధర్మరాజుతో. అక్కడ నారద మహర్షి కథ అయిపోయింది. నారద మహర్షి అకంపనుడితో చెప్పేసి అకంపనుడి సమాధానాన్ని విని ఆయన వెళ్ళిపోయినాడు. ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు, ఇది ధర్మరాజ మృత్యుదేవత యొక్క కథ. ఈ వృత్తాంతాన్ని శ్రద్ధతో ఎవరైతే వింటారో వాళ్లకు ఇతిహాసము ఆయువు ఆయుష్ పెరుగుతుంది, తర్వాత శ్రీయును సంపదలు కలుగుతాయి. సంపద అంటే బంగారం వస్తుందా, వెండి వస్తుందా, లేకపోతే పొలాలు వస్తాయా, లేకపోతే ఐశ్వర్యమాని కాదు, మానసికమైనటువంటి సంతోషం వస్తుంది. దాన్ని మించిన తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం. తన దుఃఖపడుతుంటే అంతకంటే నరకం ఇంకేం లేదు. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటే అంతకంటే స్వర్గం ఏం లేదు. మన మనసును ప్రశాంతం చేసుకోవడం మనలోనే ఉంది, మన మనసును నరకప్రాయం చేసుకోవడం మనలోనే ఉంది. కాబట్టి అటువంటి స్త్రీ అంటే మానసికమైనటువంటి సంతోషం వస్తుంది, ఆరోగ్యమును మంచి ఆరోగ్యం కలుగుతుంది, విశిష్ట గుణం పుంజేజు మంచి గుణాలు అలవడతాయి, మంచి గుణాలు వస్తాయి, జనములకు జగతీ నాయక వ్రాసిన పఠించిన తగ వినినన్. ఈ యొక్క మృత్యుదేవత వృత్తాంతాన్ని ఎవరైతే వ్రాస్తారో వాళ్ళకి ఆ కోరికలు తీరుతాయి, తర్వాత ఎవరైతే చదువుతారో వాళ్లకు ఆ కోరికలు తీరుతాయి, ఎవరైతే వింటారో వాళ్ళకి ఆ కోరికలు తీరుతాయి. విని ఉంటే ఏమంటే పూర్తిగా కానీ విని ఉంటే ఎవరైనా తప్పకుండా వాళ్ళ కోరికలు కలుగుతాయి. ఎవరు విన్నారో, ఎవరు సుషుప్తావస్థలో ఉన్నారో, ఎవరు మనసు ఎక్కడో పెట్టుకొని ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి విని కానీ ఉంటే మనసా వాచ కర్మణ మనసు ఇక్కడ కానీ పెట్టి వినుంటే తప్పకుండా ఆ కోరికలని తీరుతాయి అని చెప్పి ఆ వ్యాస భగవానుడు చెప్పాడు. అభిమన్యుండును బండనమ్మురన్ ఇరుసనక శరశరాసనాది విధాయుధమ్ముల పరబలంబుల వడలు వరచి చిరవీర స్వర్గ సౌఖ్యము ప్రఖ్యాతి మడసే నీకు నడలంబని లేదని చెప్పిన విని ధర్మ తలయుండు. కాబట్టి ఈ వృత్తాంతం అంతా నీ విన్నందువల్ల నీకు ఆ అభిమన్యుడి గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వీర స్వర్గాన్ని పొందున్నాడు అభిమన్యుడు అని చెప్పి అన్నాడు. ధర్మ తనయుండు తన మనంబున ఉత్తమ క్షత్ర ధర్మము తెరంగిట్టి దేగుట తల పోసియు. చూడండి అకంపనుడు ఏమన్నాడు, నాకు మనశ్శాంతి లభించింది అన్నాడు. ధర్మరాజు చెప్తున్నాడు
ఉత్తములైనటువంటి రాజుల యొక్క ధర్మాలు ఇట్లున్నాయా? ఈ విధంగా వర్ణించాలన్న రాజులు సూర్యులు పుణ్యలోకం వరసుకం పండుటయో తెలిసియు నెవ్వగ విడిచి వెండియు వేదవ్యాసమునీశ్వరునితో నిట్లనే తెలుసు ధర్మరాజు కన్ని. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ పాత్రను తట్టుకోలేడు కదా. కాబట్టి ఆ రాజధర్మం అనేటువంటిది ఇంత కఠినంగా ఉంటుందా? రాజధర్మ ప్రకారంగా యుద్ధం చేసి యుద్ధంలో మరణించినటువంటి మా అభిమన్యుడు స్వర్గ సుఖాన్ని పొందాడు కదా అనే సంతోషంతో ఆ అభిమన్యుడిని గురించి బాధపడడం కొంచెం తగ్గించుకుని వేదవ్యాస మునీశ్వరుడితో చెప్తున్నాడు. మును ప్రసిద్ధి పొంది చనిన భూపాలక శ్రేష్ఠులు ఎవ్విధమున చేసి రొక్కు క్రతువుల విశిష్ట కర్మ జాతము తెలియంక చెప్పి నన్ను ఆదరింపు. మహానుభావ మునీంద్ర, పూర్వం మా రాజులు అనేక మంది ఉన్నారు కదా, ఆ రాజులందరూ కూడా శ్రేష్ఠులు ఎవ్విధమున చేసి రొక్కు క్రతువులు అనేకమైన యజ్ఞయాగాదులన్నీ చేశారు కదా రాజులు. ఆ రాజులందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసి స్వర్గ సుఖాలను పొందారు, మోక్షాన్ని పొందారని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఆ యజ్ఞయాగాది క్రతువులు ఏ విధంగా చేశారు, ఎంత ఎంత గొప్పగా ఆ యొక్క ఆచరణ చేసి ఆ యజ్ఞాలన్నీ కూడా ఆచరించారు అని చెప్పి అడిగాడు. అని నవినీయ మనుజపతి తల ముంపు గనుంగొని ఈ ప్రశ్న ఎందుకు వేశాడు అని మనకు అర్థం కాలేదు. సందర్భానుసారంగా లేదు కదా. ఇక్కడ అభిమన్యుడు మరణించున్నాడు, మృత్యుదేవతను గురించి వ్యాసుడు చెప్పాడు, విన్నాడు. అకంపరుడు ఏమంటే నారదుడు చెప్తే వినేసి నాకు సంతోషంగా ఉందని వెళ్ళిపోయినాడు. ఈయన ప్రశ్నించాడు ఏమంటే రాజధర్మం ఇంత గొప్పదా, పూర్వం రాజులందరూ కూడా ఎంత ఎంత యజ్ఞాలు చేశారు, ఎంత ఎంత గొప్ప ప్రఖ్యాతమైనటువంటి ఈ యొక్క దేవారాధనలు చేశారు, అవన్నీ నాకు చెప్పవలసింది అంటే ఆయన ఎందుకు ఈ ప్రశ్న వేశాడనే విషయం వ్యాస భగవానుడికి అర్థమైంది కానీ మనకు అర్థం కాదు. ఆయన అంటున్నాడు అప్పుడే, మనుజపతలం పుఘనంగొని కృష్ణద్వైపాయనుండు నీవిట్లడుగుట నీ కొడుకు తుంటి మహారాజులేటి వాడు కావున ఆ కుమారులకు వార్లకు పుణ్యగతి తారతమ్యం పెట్టిదేవో అని అరయుటగానోపు. అంటే నువ్వు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నావంటే ధర్మరాజా, నీ మరణించినటువంటి కుమారుడు అభిమన్యుడు కూడా గొప్ప రాజు, మహానుభావుడైనటువంటి వాడు, గొప్పవాడు, కానీ యుద్ధరంగంలో మరణించాడు. అదే చాలామంది రాజులు యుద్ధంలో విజయం చేకూర్చుకుని అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి మరణించున్నారు. మహానుభావుడు వాళ్ళ పుణ్యానికి ఈ పుణ్యానికి తేడా ఏంది, అది రాజధర్మమే ఇది రాజధర్మమే కదా అని తెలుసుకోవడానికి నువ్వు అడిగింది. అంటే మా అభిమన్యుడు ఇంకా రాజ్య పరిపాలన చేయలేదు, యజ్ఞయాగాది క్రతువులు చేయలేదు, అశ్వమేధ యాగాలు చేయలేదు, రాజసూయాగాలు చేయలేదు, ఇవన్నీ చేయకుండా బిడ్డ మరణించాడు కదా అనేటువంటి భావన నీలో ఉన్నది. అంటే మనం అంటాం కదా పెద్దవాడయ్యి ఆ పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టిన తర్వాత ఆ బిడ్డలంతా చదివించుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవళ్ళను మనవరాళ్ళని అందరినీ ఎత్తుకొని అప్పుడు మరణిస్తే సంతోషంగా ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఇప్పుడు ఇటు కాకుండా బిడ్డ చనిపోయినాడే, వాడు ఏ పుణ్యలోకాలకు పోయి ఉంటాడో ఏందో అని అనుకుంటున్నావు ధర్మరాజాలు. అదే అభిమన్యుడు పెద్దవాడయ్యి సంతానాన్ని గని పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి యజ్ఞయాగాది క్రతువులు అశ్వమేధ యాగాలు కొన్ని వేలు చేసి అప్పుడు మరణించుడి ఇంకా బాగుండేది కదా అనుకుంటున్నావు. దానికి దీనికి తేడా నీకు, అది గొప్పది కావాలి తక్కువ కావాలనుకుంటున్నామేమో. ఆ కుమారులకు వారులకు పుణ్యగతి తారతర్యమం పెట్టిదో అని అరయుటగానో పురని ఊహించదవనవుడు అతండు మీ దివ్య చిత్తం పునవధరించినదా నింగాతను ఎట్లు ఎట్లనవచ్చు అవ్వారిని వినవలదునారతీయుడు. అప్పుడు చెప్పాడు, ఇది నా మనసులో అనిపిస్తుంది నిజమేనా ధర్మరాజా అన్నాడు. ఆయన నమస్కారం చేసి, మీ మనసులో అనిపించింది నిజం కాకుండా ఎందుకు ఉంటుంది, మీ మనసులో అనిపించిన మాటే నా మనసులో కూడా అనిపించింది అని ధర్మరాజు అన్నాడు. అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు, అనుటై నమ్ముని ప్రవరుడా అతనికి ఇట్లను అధ్వర ప్రవర్తనులు తప ప్రదీప్తులు దాన దాన సమగ్రులు ఉదాత్త శీలు రుంజని ఎడు నట్టి చోటులు ఒక సంపదయే రణసూర కోటి అర్జును సుతుడు అర్జుదాత్తమగు చోట సుఖస్థితి నుండు భూవన. తేడా చెప్తున్నాడు, అధ్వర ప్రవర్తనులు
soma yagamu, inka ashwamedha yagamu, inka chala rakalaina yagalu unnai, yajnalu unnai, aa yajnalanni chesinatuvanti vaadu tapa pradeeptulu, anni aashalu vadilipettesi tapas tapassu chesinatuvanti vaadu, ante ghoramainatuvanti tapassu chesinatuvanti vaadu, daana samagrulu, aneka daana dharmalu chesi jeevithanni safalam chesukunnatuvanti vaadu ఉదాత్తశీలురున్ ఇంకా ఉదాత్తమైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వాళ్ళు అంటే ఉదారమైనటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ చనేయడు చోటులు ఉన్నాయి వీళ్ళందరూ మరణించిన తర్వాత పోయేటువంటి పుణ్యలోకాలు ఉన్నాయి వాటన్నిటికంటే కూడా రణసూరకోటికి అర్జునసుతుడచ్యుదాత్తమగు చోట సుఖస్థితి నుండు భూభువర అవన్నీ ఒక లెక్కటయ్యా రణరంగంలో మరణించినటువంటి వీరుడు పొందేటువంటి సుఖానికంటే అవన్నీ తక్కువేను అని చెప్పాడు ఏమంటే వాటికంటే 1000 రెట్లు గొప్పది ఈ వీరమరణం అనేటువంటిది ఈ వీరమరణాన్ని చెందినటువంటి వాడు అటువంటి వాళ్ళందరికంటే గొప్పదైనటువంటి స్థానానికి వెళ్తాడు గాని తక్కువ స్థానానికి వెళ్ళడు అని చెప్పి అన్నాడు అని పడమీని చుడై అది ఎట్లుండే సరే ఆ సంగతి అట్ట పక్కన పెట్టండి మంగితాత్ములైన మహీపతులకు వరిష్ట కర్మానుష్ఠానములు తరంగరంగుట మేలగాదే కాబట్టి రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఏది మంచిది ఏది చెడ్డది ఏది గొప్ప పని ఏది నిజమైనటువంటి పని తెలుసుకోవడం చాలా మంచిది రాజులు తెలుసుకోవాల్సినటువంటిది అది అంతలంతలు మానసులు మనసిని గాని కొడమినిచ్చమై నిలుబంబడదది వినుటయు కాబట్టి ఏం తెలుసుకోవాలి మనము అంటే ఏది నిత్యమైనటువంటిది ఏది అనిత్యమైనటువంటిది తెలుసుకోవాలి ఏది నిత్యము భూమి నిత్యం మానవ అనిత్యం అంటే మానవులుగా ఉండేటువంటి వాళ్ళు మానసులు మనసిరి గాని కొడమి నిత్యులై నిలువంబడ రది వినుటయు నీ మనోరోగ శమనం పుజేయి చెప్పెద ఆకర్ణింపుము భూమి మాత్రం అలాగే ఉంది గాని ఈ భూమి మీద అనేక మంది పుట్టారు అనేక మంది రాజులైనారు అనేక సంపదలు పొందారు అందరూ కూడా నశించిపోయారు భూమి నశించిపోలేదు భూమి అలాగే ఉంది ఇప్పుడు ఇల్లు అనుకోండి ఈ ఇల్లు మా ముత్తాతే అంటే నాది అనుకున్నాడు తర్వాత మా తాతగారు మా ముత్తాత నాది మా తాత నాది అనుకున్నాడు తర్వాత మా తండ్రి నాది అనుకున్నాడు తర్వాత మాది అని మేము అనుకుంటున్నాం మా బిడ్డలు వచ్చి నాది అంటారు ఎవరిది ఇది ఇల్లు భూమి అట్టే ఉంటాయి ఈ స్థలం అనేటువంటిది తరతరాలే కాదు కొన్ని యుగాల నుంచి అక్కడే ఉంది ఇదే స్థలంలో ఇదే స్థానంలో ఈరోజు మనం ఉన్నాం ఒక 1000 సంవత్సరాల ముందు ఎవరు ఉన్నారు 10000 సంవత్సరాల ముందు ఎవరు ఉన్నారు అంతకు ముందు ఎవరు ఉన్నారు ఎవరు తెలుసిది కాబట్టి ఈరోజు ఇది నాది అనుకుంటున్నాం ఏది నీది నీది అన్నది ఏది నీది కాదయ్యా ఎందువల్ల అంటే నాది నాది అని మనం అనుకోవడమే గాని ఏది కూడా మంది కాదు ఒక వ్యాపార పొలం గాని ఒక ఫ్లాట్ గాని ఒక ఇల్లు గాని ఉందనుకో ఆ ఫ్లాట్ మనం ఫ్లాట్ అనుకుందాం ఉదాహరణకు ఆ ఫ్లాట్ దగ్గరికి పోయి మనం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్నాం కదా ఈ ఫ్లాట్ నాది అని అందరికీ చూపిస్తాం రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందయ్యా మా కంప్యూటర్లో కూడా మా పేర్లు ఉన్నాయి అని చెప్తాం తర్వాత అదే ఫ్లాట్ లో ఒక చెట్టు ఉంటుందన్నమాట ఆ చెట్టు మొదట్లో చీమల పొట్టు ఉంటుంది ఆ చీమల పొట్టులో చీమలు ఉంటాయి చాలా ఆ చీమ ఏం చేస్తుందంటే వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొచ్చి ఇది నా ఇల్లు అని చెప్పి చూపిస్తుంది తర్వాత ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంటుందన్నమాట ఆ పక్షి వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొచ్చి నేను చాలా రోజుల నుంచి ఈ చెట్టు మీద ఉన్నాను ఇది నాది చూడండి మా ఇల్లు బాగుందా లేదా అని చూపించుకుంటుంది తర్వాత ఏదో ఒక మూల పాము పుట్టుంటుంది ఆ పాము కూడా పక్కన వాళ్ళు పిలుచుకొచ్చి మా ఇల్లు అయితే చాలా రోజులు అని చూపిస్తుంది ఎవరిల్లు ఇది ఇవన్నీ కాకుండా అదృశ్య శక్తులు కొన్ని ఉంటాయి భూత ప్రేత పిశాచాలు అవన్నీ వచ్చి మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నామండి ఇది మాదే ఇది అని పక్కన వాళ్ళు చూపిస్తూ ఉంటాయి ఇది ఇంతకీ ఎవరిదని మంద ఆ చీవలదే ఆ పక్షిదే ఆ పాముదే లేకపోతే ఆ భూతాలదే పిశాచాలదే అందుకనే మనం ఒక ఫ్లాట్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రహరీ గోడకు ఇంటికి మధ్య 2 అడుగులు గాని 3 అడుగులు గాని కనీసం 1.5 అడుగులు గాని సందుదిలేస్తాం దాన్ని పిశాచ భాగము అంటారు
అంటే ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి శక్తులు మనకు కనపడనటువంటివి ఏమన్నా ఉంటే నాయనా మీ స్థలంలో మేము కట్టుకోవడం లేదు నీ స్థలమేను నువ్వు ఎప్పుడైనా నీది అనుకోవచ్చు అని దాన్ని పిశాచి భాగం అదంతా తర్వాత దేవుడు ఏమనుకుంటాడంటే నేను సృష్టించి అంతా పెట్టి వీడు నాది రాదు అనుకుంటున్నాడు ఇంద్ర అని భగవంతుడు అనుకుంటాడు కాబట్టి స్వామి ఇది నీదేను అని దేవుడి ఇల్లు కట్టిస్తావు దేవుడి ఇంట్లో ఆయన పెట్టి నీదయ్యా ఒక భాగం తర్వాత బంధువులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒరే వీడు నాది నాది అనుకుంటున్నాడే మేమనేటువంటి వాళ్ళు లేకపోతే అసలు వీడెక్కడి నుంచి వచ్చాడని మనం అనుకోవాలంటే మన తల్లిదండ్రులు ఉండాలి కదా తల్లిదండ్రులు ఉంటే తాతలు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ బంధువులు మన బంధువులే మన తల్లిదండ్రులు బంధువులు తండ్రి తట్టు బంధువులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు మేము పిల్లనిచ్చి కానీ పెళ్లి చేయకపోతే వీళ్ళ నాయన పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు పుట్టుండే వాళ్ళు కదా వీళ్ళు ఇప్పుడు వచ్చి నాది అంటున్నారే అనుకుంటారు కాబట్టి ఆ బంధువులందరూ వస్తారు కాబట్టి అయ్యా ఇదంతా మీదేను మాది కాదు అని చెప్పి హాల్ కట్టిస్తాం హాలు మంది కాదు బంధువులది దేవుడు రూమ్ వచ్చి మంది కాదు దేవుడిది కాబట్టి అగ్నిహోత్రుడు ఉంటాడు అగ్నిహోత్రుడు వచ్చి ఏమంటాడంటే శరీరంలో ప్రాణం అనేటువంటిది జ్యోతి స్వరూపంతో భగవంతుడు ఉంటాడు మన శరీరానికి ఒక వేడి అనేటువంటిది ఒక శక్తి అనేటువంటిది ఉండాలి కదా అది లేకపోతే చల్లగా పోయినాడయ్యా వీడంటుళ్ళే కాబట్టి మనలో జఠరాగ్ని అనేటువంటి ఒక అగ్ని ఉందన్నమాట జఠరాగ్ని అంటే జఠర రసము అంటారు దాన్ని ఆ జఠరాగ్ని లేకపోతే మనకు ఆకలి కాదు ఆకలి అయ్యి మనం ఆ ఆహారం తినకపోతే జీవించం మనం జీవించడానికి కారణం జఠరాగ్ని కాబట్టి ఆ మనం పెద్దవాళ్ళం కావడానికి ఈ పనులన్నీ చేయడానికి పెరగడానికి ఆహారం తింటే కదా పెరుగుతాం కాబట్టి అక్కడ అగ్నిహోత్రుడు ఉంటాడు కాబట్టి అయ్యా నీవు మా కడుపులో చేరి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటూ అగ్నిహోత్రుడా మేము ఆహుతిగా చేసినటువంటి పదార్థాలన్నీ తిని మా శరీరానికి అంత శక్తిస్తున్నావు కాబట్టి ఈ శరీరం ఉండేదానికి నువ్వు కారణం కాబట్టి అగ్నిహోత్ర గృహం అదే అగ్నిహోత్రశాల కానీ వంటిల్లు కానీ అది వంటిల్లు అగ్నిహోత్రుడి కానీ తర్వాత హాల్ అయిపోయింది దేవుడి రూమ్ అయిపోయింది ఇంటి చుట్టూ ఉండే చోటు పోయింది అగ్నిహోత్ర గృహం అది మనకేందని ఇంకా ఫోర్త్ గో ఉంది కదా వరండా ఈ వరండా అనేది మన కోసం కాదట అతిథి అభ్యాగతులుగా ఉండేవాళ్ళు అంటే మనకు బంధువులు కాని వాళ్ళు ఉంటారు చూడు ఎవరో పరాయి వాళ్ళు దొంగ తోడిపోతే ఎవరో వస్తారు మనం రాత్రి తలుపేసుకొని పండుకో ఉంటాము వాడు ఎక్కడా ఉండలేక రాత్రి వచ్చి అయ్యా వర్షం వస్తున్నారని పోలేని స్వామి వరండాలో ఒకరు ఆశ్రయం ఏంటంటే మనం వాడు వచ్చి ఇంట్లో పండుకోమంటే వాడు అన్ని ఎత్తుకోపోతాడు దొంగ అన్నమాట వాడు కాబట్టి మనం తలుపు తాళా వేసేసుకొని నాయన వాడికి ఏదైనా ఆహారం కావాలంటే పెట్టి వరండాలో పండుకొని తెల్లవారిపోనాయని అంటాం వరండాలో ఏం వస్తువులు ఉండవు వాడు ఎత్తుకోపోవడానికి వాడు ఆ వరండాలో పండుకొని ఉదయం పోతాడు అదేందయ్యా అంటే అతిథి అభ్యాగతులుగా ఉండే వాళ్ళ కోసం వరండ అంటే ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నటువంటి స్థలంలో ఎవరో ఒకరు వచ్చి అక్కడ కూర్చొని ఆశ్రయించి అన్నాలు తినిపోతున్నాం ఫ్లాట్ ఉందనుకోండి ఫ్లాట్ ఉండేటప్పుడు మనం అన్నం తినే భిక్షగాళ్ళు వచ్చి అక్కడ తింటూ పోతుంటారు అన్నమాట అటువంటి స్థానం వాళ్ళకి లేకుండా చేసాం మనం కాబట్టి ఎవరైనా పరాయి వాళ్ళుగా ఉండే వాళ్ళు వస్తే ఇక్కడ ఉండండి నాయన ఇది నాది కాదు మీది కూడా ఉన్నట్టుంది కొంచెం అర్హత ఉన్నట్టుంది మీకు మీరు అక్కడ ఉండండి బంధువులు ఇక్కడ ఉండండి దేవుడా నువ్వు అక్కడ ఉండు అగ్నిహోత్రుడా నువ్వు అక్కడ ఉండు పిశాచ భూతాలారా మీరు అక్కడ ఉండండి ఇక మేము ఎక్కడ ఉండాలయ్యా బెడ్రూమ్ కడతారే ఆ బెడ్రూమ్ నైరుతి భాగంలో ఉండాలి యజమాన స్థానం అని చెప్తుంటారు దాన్ని అది ఒక్కటే యజమాని నువ్వు ఎంత కట్టుకున్నా ఆ ఒక్క బెడ్రూమ్ మాత్రమే ఈ ఇల్లు గల్లా ఆయనకు ఉంటుందన్నమాట అందువల్ల యజమాని ఆ నైరుతి మనం పండుకోండి యజమాన స్థానం పైభాగంలో ఉండండి అని చెప్తుంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ ప్రపంచంలో మనది ఏదీ లేదు మంది మనం అనుకుంటూ ఉంటాం కానీ మనది ఏదీ లేదయ్యా కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి అనేటువంటిది ఎప్పటికీ ఉంటుంది మనుషులు అనేటువంటి వాళ్ళు ఉండరు మనుషులు నశించిపోతుంటారు కానీ వస్తువు అక్కడే ఉంటుంది కాబట్టి అది రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి కారే రాజులు రాజ్యములు కలుగవే వారేరి సిరి మూటగట్టుకుని పోవంచాలిరి ఎంతో మంది రాజులు ఉన్నారు ఎంతో సంపాదించారు ఏది వాళ్ళు సంపాదించినంత మూటగట్టుకొని వెళ్ళిపోయినారా
ఎత్తుకో పోలేదు కానీ వాడు లేరు అది తెలుసుకోవాల ధర్మనందన ఈ రోజు అభిమన్యుడు పోయినాడు అనుకోవడం కాదు మనం కూడా పోయేవాడే ఇదే ధర్మరాజు అంటే సమయం వచ్చింది కాబట్టి తన బిడ్డ మరణించాడు కాబట్టి బాధపడుతున్నాడు గాని యక్ష ప్రశ్నల్లో సమాధానం చెప్పేటప్పుడు ఈ ధర్మరాజే చెప్పాడు ఒక సమాధానం ఏమిటి అంటే అంతటికంటే ఆశ్చర్యమైన విషయం ఏది అంటే చనిపోయిన వాళ్ళని చూచి ఏడవడం అంటే ఆశ్చర్యమైన విషయం ఏంది ఆశ్చర్యము ఎవరన్నా చనిపోతారు చనిపోయినప్పుడు వాళ్ళ మీద పడి దుఃఖిస్తూ ఉంటాడు వీడు అది చాలా ఆశ్చర్యం అంట ఏంటంటే వీడేదో పెద్ద బతికేవాడు మరి అంటే వీడేదో చిరజీవైనట్టు వీడు శాశ్వతంగా ఉండేటట్టు అయ్యో నువ్వు పోయినావా పోయినావా అంటుంటాడు వీడు వెనక ముందు వీడు కూడా పోతాడు అనమాట కాబట్టి అది ఆశ్చర్యంగా కనపడుతుంటుంది అన్నాడు ఆ రోజు ధర్మరాజు ఆ ధర్మరాజే ఈరోజు బాధపడుతున్నాడు ఇక్కడ దానికి వ్యాస భగవాన్ చెప్తున్నాడు ఇదంతా కూడా నీవు ఆలోచించవలసినటువంటి విషయము పుడమిని చులై నిలువం మడదు అది వినుటయు నీ మనోరోగ శమనం భుజేయం చెప్పేద నాకర్ నింపము కాబట్టి ఐశ్వర్యము సంపదలు శరీరాలు ఇవన్నీ శాశ్వతాలు కాదు ఈ భూమి శాశ్వతమైంది ఈ భూమిలో మనం జీవించడం మన ఏదో పుణ్యకర్మలు చేసుకోవడం వెళ్ళిపోతూ ఉండడం ఇది ధర్మరాజా ఇంకా జనపాల దీనికి ఒక కథ చెప్తాను విన్ను ఏమిటి అంటే మృత్యుదేవతను ఎవరూ తప్పించలేరు మృత్యుదేవతను ఏ ఐశ్వర్యాలు కాపాడలేవు ఆ మృత్యు వచ్చినప్పుడు ఎవరైనా మరణించాల్సిందేను ఎన్నో విషయాలు ఎంతో ఐశ్వర్యాన్ని పొందిన వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా వెళ్ళిపోయి ఉన్నారు దాని గురించి ఈరోజు మన అభిమన్యుడు పోయినాడే నువ్వు బాధపడలేదు లేదు ఇంకా మహానుభావులు ఎంతో మంది పోయి ఉన్నారు ఆ విషయాలన్నీ నీకు చెప్తాను ఇప్పుడు జనపాల సృంజయుడను మనుజేంద్రుడు పుణ్యమూర్తి మహిమాస్పదుడు యువన నిధి వలయములోని అవని ఒక్కడ ఏలు దుర్నివార స్ఫురణం ఒక కథ చెప్తాను విని నీకు వీటన్నిటికీ కూడా సమాధానంగా ఉంటుంది నీకు పూర్వం సృంజయుడు అనేటువంటి రాజు ఉన్నాడు ఈ సృంజయుడు అనేటువంటి రాజు పుణ్యమూర్తి అనేక పుణ్యకర్మలు చేసినటువంటి ఆయన మహిమాస్పదుండు మంచి మహిమ కలిగినటువంటి వాడు ఇవ్వన నిధి వలయములోని అవని ఒక్కడ ఏదు దుర్నివార స్ఫురణం ఈ సముద్ర మధ్య ఉండేటువంటి ఈ దేశాన్నంతా కూడా ఒక్కడే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్నాడు సృంజయుడు అనేటువంటి మహారాజు సంతానార్థి అయి ఆయనకు సంతానం లేదు అంటే ఎవరికైనా ఏదో ఒక కొర ఉంటుందన్నమాట అంత ఐశ్వర్యవంతుడైన ఆయనకు సంతానం లేదు అయి సంతతంబును భూసుర పూజనం పురజేయుచుండు ఆయన ఎప్పుడు బ్రాహ్మణోత్తములను పూజిస్తూ ఉండేవాడట బ్రాహ్మణోత్తములను పూజిస్తూ బ్రాహ్మణోత్తములు సంతోష పెడుతూ ఉండేటువంటి వాడు అంటే ఆ బ్రాహ్మణ ఆశీర్వచన ఫలితం వల్ల సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నరపదికి నారదుండు సకుండగుట ఆయనకు నారద మహర్షి స్నేహితుడు బాగా నారద మహర్షి స్నేహితుడైతే అతని పాలిగిం పలుమారు నరుదించుచుండు ఒక్కనాడు విప్రవర్ణతి ప్రయత్నం వరంగూడికొని ఆ మునివరునితో అమ్మహీపతి కోరికి దీర్పవన దేయని చెప్పిన చాలా సార్లు నారదుడు వచ్చిపోతుంటాడు వాళ్ళ ఇంటికి ఈయనే అడిగిందిరా ఆయన చెప్పిందిలే ఈ బ్రాహ్మణోత్తులకు ఉత్తములకు మాత్రం ఈ యొక్క సంభావనలు ఇస్తూ తాంబూలాలు ఇస్తూ నమస్కారాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆలోచించి ప్రతిరోజు నారదుడు వస్తాడు కదా నారదుడు వచ్చి వెళుతూ ఉంటాడు కదా నారదుణ్ణి చూసి స్నేహితుడే కదా అట్టయినప్పుడు ఈయనకు సంతానం కలగకపోతే దేవమునీశ్వరుడైనటువంటి ఆ నారదుడి విషయం చెప్పచ్చు కదా అన్ని విషయాలు తెలిసినవాడు ఈయనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు చేయొచ్చు కదా రాజు సరే అడగలేదు ఆయన బాధను మనం అర్థం చేసుకుని మనమే అడగదామని చెప్పి ఒకరోజు నారద మహర్షి వచ్చినప్పుడు ఈ పుసురోత్తములు బ్రాహ్మణోత్తములు అందరూ కూడా కూర్చుని మహానుభావ పాపం సృంజయ మహారాజు ఇబ్బంది పడుతున్నాడు సంతానం లేదని దానికి నువ్వు ఏదో ఒక సహాయం చేయొచ్చు కదా అని చెప్పి నారద మహర్షిని అడిగారు అడిగితే అతడ తనితోడ భవ దీక్షితమేయది నాకు నేల చెప్పవనుడు చెప్పవనుడు అంచిత గుణుడు రూపశియునగు సుతుగోరుదునిప్పుడు నేను సురగుణ వంశ అయితే ఎప్పుడు అనలేదు కదయ్యా మా స్నేహితుడు ఏ సృంజయ మహారాజా ఏంది బ్రాహ్మణోత్తములందరూ ఇలా చెప్తున్నారు నీకేం కోరిక ఉన్నది నాకు ఎందుకు అనలేదు నువ్వు ఏమిటి నీ కోరిక ఏమిటో చెప్పన్నాడు నారద మహర్షి అప్పుడు సృంజయుడు నమస్కారం చేసి మహానుభావ నాకు ఒక కుమారుడు కావాలి
ఆ కుమారుడు అంచిత గుణుడు మంచి గుణగణ సంపన్నుడైనటువంటి వాడుగా ఉండాలి రూపశయు మంచి రూపవంతుడుగా ఉండాలి సుతుగోరు దునేపుడు నేను సురగుణవంజ మంచి రూపంతో గుణంతో అంటే అందగాడుగా ఉండాలి గుణవంతుడుగా ఉండేటువంటి బిడ్డ నాకు కావాలి అంటే ఆ కుమారుండు ఒక విశేషం కూడా ఉంది ఆ బిడ్డ ఎటువంటి వాడై ఉండాలి నాకంటే మూత్రపురీషల లాలాశ్రుసేదమ్ములు సువర్ణం బోలగినట్టి వాడుగా వలయునడిన ఆయన మూత్రం గాని మలం గాని తర్వాత లాలాజలం నోట్లో నుంచి వచ్చే శ్వంగ గాని శ్వేద అశ్రు కళ్ళేళ్ళు గాని చెమట గాని ఇవన్నీ బంగారం అయిపోవాలి అంటే బిడ్డ మలమూత్రాలు బంగారమే వాడు ఎన్నిసార్లు మలమూత్రాలు పోయినా కానీ అప్పుడు మామూలుగా అయితే అసహించుకుంటారు అనమాట ఇప్పుడు ఆ బిడ్డ మలమూత్రాలు విసర్జించలేదే అనుకుంటూ ఉంటారు బంగారం కదా అదే విధంగా ఏడవలేదే అనుకుంటూ ఉంటారు కళ్ళీళ్ళు వస్తే బంగారం వస్తుంది తర్వాత చెమట పోయలేదే బిడ్డ కానీ చెమట పోస్తే బంగారమే లాలాజలం నోట్లో నుంచి సొంగ గారుతుంది అది కూడా బంగారం అయిపోవాలని కోరుకున్నాడే మహీపతి మహాత్ముండ వరం ఇచ్చే తథాస్తు అన్నాడు నాన్న మహర్షి ఆ శృంజయుండు అత్తెరంగుల తలయంబడసి సువర్ణష్ఠీవి అను పేరిడి ప్రియంబురన్ వెరుచు వెనుచుచు వారి వలన కనకం వరుదినంబు ఉత్తరోత్తరాభివృద్ధి అగుచుండ చూడండి కొన్ని రోజులకు బిడ్డ పుట్టాడు బిడ్డ పుడితే సువర్ణష్ఠీవి అని పేరు పెట్టాడు అంటే స్టీవీ అంటే విసర్జన చేయటువంటి పదార్థం అనమాట ఇప్పుడు ఎంగిల్ అనుకోండి నిష్టీవ్ అనమంటారు కదా అట్లా బయటికి వచ్చేటువంటిది అనమాట సువర్ణ స్టీవీ అంటే ఆయన శరీరంలో నుంచి వచ్చేదంతా కూడా సువర్ణమే ఏది వచ్చినా బంగారమే అనమాట కాబట్టి సువర్ణ స్టీవీ అని పేరు పెట్టాడు పేరుని ప్రియంబురన్ పెరుచు వారి వలన కనకం వరుదినం ఉత్తరోత్తరాభివృద్ధి అగుచుండ పుట్టింది మొదలుకొని ఇంకా మలమూత్రాలు రాకుండా ఎట్టుంటాయి తర్వాత ఎంగిల్ రాకుండా ఎట్టుంటుంది చెమట పోయకుండా ఎట్టుంటుంది మొత్తం అన్నిట్లో నుంచి బంగారమే అనమాట ఈ బంగారంతో ఏడుస్తుంటే కాలేడు కూడా బంగారమే ఈ విధంగా ఆ బిడ్డ వల్ల దినదినాభివృద్ధిగా రోజు రోజు రోజుకి చిన్న బిడ్డ అప్పుడు కొద్దిగా పెద్దవాడైన పాటు ఇంకా ఎక్కువగా శరీరం మెరుగే కొద్దీ ఆ వచ్చేటువంటి ఆ బంగారం ఎక్కువైపోతున్నది రోజుకు ఈ రోజు సవర్ వచ్చింది అనుకోండి రేపు 10 సవర్లు ఎల్లుండి 20 సవర్లు తర్వాత ఇంకొక కొంచెం వయసు వచ్చేటట్టు కేజీ బంగారం ఇట్లా వస్తుండేటట్టుకి ఆయన శరీరంలో నుంచి మొత్తం బంగారం ఉత్పత్తి అవుతుంటే ఈ రాజుకు సంతోషం పట్టలేక కనకం అనుదినం ఉత్తరోత్తరాభివృద్ధి సమృద్ధి నుంది శయనాశన సదన ప్రాకార ప్రభుతి సమస్త వస్తువులను కాంచనమయం బురుగా వించుకుని ఇంట్లో ఉండేటువంటి బెంచీలు కానీ తర్వాత పండుకునేటువంటి మంచాలు కానీ తర్వాత నీళ్లు తాగేటువంటి లోటాలు కానీ ప్లేట్లు కానీ గోడలు కానీ మొత్తం బంగారమే మొత్తం బంగారంతో చేయించేసుకొని ప్రహరీ వాళ్ళకు కూడా బంగారు తాపడాలు చేసుకుంటున్నాడు ఇట్లా చేసిన తర్వాత కాంచనమయంబుగా వించుకుని అసమాన మహిమానందం పునం ప్రకాశుండయి చాలా సంతోషంతో ఉన్నాడు ఇప్పుడు ఎవరైనా సరే బిడ్డను ఎత్తుకోమన్నా వాడు పైన మూత్రం పోసినా సంతోషపడుతున్నారు అందరు బంగారమే కదా అది మామూలుగా అయితే ఆశయించుకుంటున్నారు ఏమంటే బిడ్డను ఎత్తుకోం కానీ వీడు ఈ యొక్క మూత్రం పోస్తాడేమో ఎడంగా పెట్టండి అంటుంటారు పోయినేమ్మా ఏం పోస్తాను కాబట్టి ఆ విధమైనటువంటి కోరిక ఎవరు కోరుకున్నారు చూడండి శృంగేయుడు కోరుకున్నారు అయితే దానివల్ల మనం సంపదలు ఉంటే చాలా ఆనందం కదా అనుకుంటూ ఉంటాం సంపదలు ఉన్నందువల్ల ఇబ్బంది కూడా ఉంది ఈ బిడ్డ ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా బాలచంద్రుడి మాదిరి పెరుగుతూ వస్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు విలసిల్లుచునుండక మృచ్చిలి పట్టి కుమారునో రచీరదురిమి వెంగలులకు క్రూరులు కొందరు వెలువడకొని పోయి ఒక్క విపినములోనన్ ఈ పరిస్థితి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత కొంతమంది ఉన్నారు కొంతమంది క్రూరాత్ములు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆహా మహారాజుకు బంగారంటి కొడుకు పుట్టాడు ఈయన బంగారంటి కొడుకు అంటే ఏమంటే బంగారు బిడ్డ అంటాను చూడు బంగారు బిడ్డ అంటే సువర్ణ స్టీవే ఏమంటే మొత్తం బంగారమే కదా కాబట్టి ఆ బంగారు బిడ్డ పుట్టాడు బంగారంటి కొడుకు పుట్టాడు
కాబట్టి ఈ మనకు ఆయన ఎంత బంగారం వచ్చినా రాజుగారు మనకి ఇవ్వడు కదా అదే ఈ బిడ్డను గాని మనం అపహరిస్తే మన పంట పండినట్టే కదా కాబట్టి ఈ బిడ్డను మనం తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులు ఏమంటే ఒకానొక రోజు ఈ రాజమందిరానికి వచ్చారు రాజమందిరానికి వచ్చి పసివాడే పిలగాడు ఆ పసిపిలగాడైనప్పుడు సమయం చూసినటువంటి వాళ్ళై ఆ సమయానుకూలంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డ యొక్క నోట్లో గుడ్డలు దొరికేసి అంటే మళ్ళీ అరస్తాడు ఏడస్తాడు కదా ఏడ్చినప్పుడు అందరూ వస్తారని ఒకరోజు రహస్యంగా ఆ రాత్రి సమయంలో వచ్చినటువంటి వాళ్ళై ఆ బిడ్డకు ఆ నోట్లో గుడ్డలు దొరికినటువంటి వాళ్ళై ఆ బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయేసి మృక్కి విపినములోనన్ కడుపు వ్రచ్చి ఎడలు కలయంక చల్లించి పాపి పాపి చూచి పసిడిగానగా అజట శవము వైచి అరుగుచుండి తత్కర్మ ఫలము తమ్ముగలు చుటయును నేరుగా ఈ బిడ్డను అపహరించేసినటువంటి వాళ్ళై ఒక అరణ్యానికి తీసుకెళ్ళారు అరణ్యానికి తీసుకెళ్లి నోట్లో ఉండే గుట్ట తీసేసి వీడి కడుపులో నుంచి ఇంత బంగారం వస్తున్నాదంటే ఎక్కడున్న తప్ప అని అంతా చూశారు ఎక్కడ వస్తుంది బంగారం రాదన్నమాట ఆయన మలమూత్ర విసర్జన చేస్తే ఎంగిలి వస్తే నోట్లో నుంచి వస్తుంది అప్పుడే లేదు అప్పుడు వీళ్ళు ఆ వేదన తట్టుకోలేక వెంటనే బిడ్డ యొక్క కడుపు చీల్చి చూశారు ఆ కత్తులతో కోసేసి అదంతా చీల్చి చూసి ఆ బిడ్డను చంపేశారు అక్కడ వాళ్ళకి బంగారం లభించలేదు ఆ బిడ్డను అక్కడ సంహరించేసేసి ఘోరంగా చంపేసినటువంటి వాళ్ళై ఈ యొక్క దుర్మార్గులైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు పలాయనం చిత్తగించేటప్పుడు ఆ పాపాత్ములు తమలో కలగించి ఒండొరులు వధించి అందరూ అధో గతి గింజెందిరి అప్పుడు ఈ కర్మ ఫలం వల్ల ఈ బిడ్డను చంపిన పాపం వల్ల వాళ్ళు కొంచెం దూరం పోయేటట్టు వాళ్ళల్లో వాళ్ళకి తగులు పడిపోయినాయి ఎందుకురా ఆ బిడ్డను చంపడం అని ఒకటి అన్నాడు అనమాట ఆ బిడ్డను ఇంటికి తీసుకోపోయి ఉంటే ఆయన ద్వారా మనం బంగారం సంపాదించుకునే వాళ్ళం కదా అని ఇట్ట ఒక మాటకు పెరిగి వాళ్ళు ఘోరంగా కొట్టుకున్నటువంటి వాళ్ళై ఆ బిడ్డను సంహరించినటువంటి ఈ కిరాతులైనటువంటి దుర్మార్గులందరూ కూడా అక్కడే మరణించారట మరణించిన తర్వాత ఈ సువర్ణష్టీవి యొక్క తండ్రి బిడ్డ ఎలా పోయినాడా ఎలా పోయినాడా అని ఆ బిడ్డ కోసం వెతుకుతూ ఉన్నారు తత్కళేపరంబుగని అధోగతిని చెందిరి సృంజయుండును కొడుకుంగానక వెతికి తత్కళేపరంబుగని పరలోకక్రియ నిర్వర్తించి శోకం మరవించుచున్న నరేంద్రుడు నారదుండరుగు దించి అతని చేత నర్చితుండై రాజు ఆ విధంగా వెతికి వెతికిన తర్వాత ఆ బిడ్డ కనపడ్డాడు కనపడ్డ తర్వాత ఆ బిడ్డకు పరలోక క్రియలు చేయించినటువంటి వాడై దుఃఖపడుతూ కూర్చోనున్నాడు అప్పుడు నారద మహర్షి ఆ రాజుగారు సృంజయ మహారాజు దగ్గరకు వచ్చాడట